गुड मॉर्निंग फ्रेंड्स मैं ग्रूप फोर की संबंधी एकानमी सिलबस अंदर मुख्यमंत्री चाप्टर्स अंशाल कूलाकूशन ने प्रयत्न चाहे मुख्य एकानमी की संबंधी अंशाल एकानमी की संबंधी अंशाल अन्नी एग्जामिनेशन्स की ముఖ్యంగా జనరల్ స్టడీస్ కి సంబంధించినటువంటి ఏ పోటీ పరీక్షలోనైనా ఖచ్చితంగా ఈ సిలబస్ మనకు ఉంటుంది అందులో ముఖ్యంగా మొదటి చాప్టర్ మనం తీసుకుంటే జాతీయ ఆదాయము అంటాము జాతీయ ఆదాయము అనేటువంటిది మనకు ఒక చాప్టర్ జాతీయ ఆదాయం తర్వాత ప్రధానంగా నేర్చుకునేటువంటి ఖచ్చితంగా మార్కులు వచ్చేటువంటి అంశాలలో ఒకటి పేదరికమోని పేదరికం తర్వాత నిరుద్యోగము అదేవిధంగా నిరుద్యోగము అనే అంశం తర్వాత దీనికి అనుబంధంగా ఉండేటువంటి అంశాలే బడ్జెట్ తో పాటుగా పన్నులు బ్యాంకింగ్ ద్రవ్యోల్బణం వ్యవసాయ రంగ అంశాలు పారిశ్రామిక రంగ అంశాలు సేవా రంగ అంశాలు వీటిని మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రతి పోటీ పరీక్షలో ప్రధానంగా జనరల్ స్టడీస్ కి సంబంధించినటువంటి ఏ ఎగ్జామినేషన్ లోనైనా జాతీయ ఆదాయం నుంచి పేదరికం నుంచి నిరుద్యోగము బడ్జెట్ పన్నులు బ్యాంకింగ్ ద్రవ్యోల్బణము వృద్ధి అభివృద్ధి వ్యవసాయ రంగ అంశాలు పారిశ్రామిక రంగ అంశాలు సేవా రంగ అంశాలను మనకు పరిచయం చేస్తూ ఉంటాడు బిట్స్ అడుగుతూ ఉంటారు ఇలా ఒక్కొక్క దాని గురించి మనం కూలంకుషంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా జాతీయ ఆదాయంలో ఉండేటువంటి అంశాలు ఏ రకంగా ఉంటాయంటే జాతీయ ఆదాయం అంటే ఏంటి జాతీయ ఆదాయం యొక్క భావనలు ఏంటి జాతీయ ఆదాయం నిర్వచనాలు ఏంటి జాతీయ ఆదాయాన్ని ఎన్ని పద్ధతుల్లో లెక్కిస్తాం అట్లాంటి అంశాలను జాతీయ ఆదాయంలో నేర్చుకోవాలి నేషనల్ ఇన్కమ్ ఎలా లెక్కిస్తారు అనేది నేర్చుకోవాలి మరియు పేదరికం తీసుకుంటే పేదరికము భారతదేశంలో ఎలా ఉంది ఏ పర్సంటేజ్లో ఉంది పేదరికం యొక్క అంచనాలు ఏంటి పేదరికం సంబంధించిన కమిటీలు ఏంటి పేదరిక నిర్మూలనకు చేపట్టినటువంటి పథకాలు ఏంటి అలాంటి అంశాలు మనం నేర్చుకోవాల్సి వస్తుంది తర్వాత నిరుద్యోగము అనేటువంటి అంశం తీసుకుంటే భారతదేశంలో నిరుద్యోగం ఎలా ఉంటుంది నిరుద్యోగం రకాలు ఏంటి నిరుద్యోగాన్ని ఏ రకంగా తొలగించాలి నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి అలాంటి అంశాలు మనం నేర్చుకుంటాం మరియు బడ్జెట్ ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బడ్జెట్ను ప్రవేశపెడతాయి బడ్జెట్ అంటే ఒక రూపాయి రాక రూపాయి పోక అనేటువంటి ఒక వ్యవస్థతో నడుస్తుంది అంటే భారతదేశానికి వచ్చేటువంటి ఆదాయం ఎంత భారతదేశం చేసేటువంటి ఖర్చులు అట్లాంటి అంశాలను ఇందులో పొందుపరుస్తాం బడ్జెట్కు అనుబంధంగా ఉండేటువంటిది పన్నులు భారతదేశానికి ఎలాంటి పన్నులు విధించడం జరుగుతుంది ఈ పన్నులు ఎన్ని రకాలుగా ఉంటాయి పన్నుల యొక్క విధి విధానాలు ఏ రకంగా ఉంటాయనేది నేర్చుకోవడం జరుగుతుంది మరియు బ్యాంకింగ్ భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను కంట్రోల్ చేసినటువంటిది ఆర్బీఐ బ్యాంకుల రకాలు బ్యాంకుల పని సంబంధించినటువంటి విధులు బ్యాంకులు ఏ రకంగా ఇటీవల
మనకు జాతీయం చేయబడ్డాయి, మరియు జాతీయం చేయబడిన బ్యాంకులను ఏ రకంగా ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది, ఆ బ్యాంకులను ఏ రకంగా మెర్జ్ చేయడం జరుగుతుంది, అట్లాంటి అంశాలను బ్యాంకింగ్లో నేర్చుకుంటాం. మరియు ద్రవ్యము, ద్రవ్యోల్బణం, భారతదేశంలో ద్రవ్యం అనేటువంటిది ఎలా రావడం జరిగింది, పురాతన కాలంలో మనం ఏ రకమైనటువంటి వస్తు మార్పిడి ఉంటుంది, వస్తు మార్పిడి నుంచి నాణ్యములకు ఎలా రావడం జరిగింది, నాణ్యం నుండి ఇప్పుడు కరెన్సీలు ఏ రకంగా రావడం జరుగుతుంది, ప్లాస్టిక్ కరెన్సీ ఎట్లా వస్తుంది, ద్రవ్యం యొక్క రకాలు ఏంటి, ద్రవ్యం గల వల్ల ద్రవ్యోల్బణము, ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణం యొక్క నిర్వచనాలు ఏంటి, ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి చర్యలు ఏ రకంగా తీసుకోవడం జరుగుతుంది, కోశ విధానం ఎలాంటి ప్రయత్నం చేస్తుంది, అదేవిధంగా ఆర్బీఐ ఎలాంటి ప్రయత్నం చేస్తుంది ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి, ఇట్లాంటివి ద్రవ్యము, ద్రవ్యోల్బణంలో నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా వృద్ధి, అభివృద్ధి, ఒక రంగానికి సంబంధించిన అంశాలలో పెరుగుదలను సూచించేది వృద్ధి అయితే, అనేక రంగాలలో పెరుగుదలను సూచించేదాన్ని అభివృద్ధి అంటారు. ఇలాంటి వృద్ధి కార్యక్రమాలేంటి, అభివృద్ధి కార్యక్రమాలేంటి, ఇదే దాంట్లోనే మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి, అభివృద్ధి చెందిన దేశాల యొక్క లక్షణాలేంటి, అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణాలేంటి, అభివృద్ధి తక్కువ చెందిన దేశాల యొక్క లక్షణాలేంటి మనం ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. మరియు వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము, భారతదేశంలో వ్యవసాయ రంగం యొక్క లక్షణాలు ఏ రకంగా ఉన్నాయి, భారతదేశంలో వ్యవసాయ రంగము ఏ రకంగా మార్పులు చెందుతూ ప్రస్తుత విధానానికి రావడం జరుగుతుంది, భారతదేశంలో వ్యవసాయం సంబంధించినటువంటి ఈ యొక్క కనీస మద్దతు ధర అంటే ఏంటి, సేకరణ ధర అంటే ఏంటి, జారీ చేయు ధర అంటే ఏంటి, ఇట్లాంటి అంశాలను, మార్కెటింగ్ విధానాలను వ్యవసాయ రంగంలో నేర్చుకుంటాం. దాని అనుబంధమైనటువంటి పశుపోషణ సంబంధించినటువంటి డేటా ఎట్లా ఉంది, బడ్జెట్కి అనుబంధంగా ఎలా వ్యవసాయ రంగాన్ని మనం చదవాలి, పారిశ్రామిక రంగం, భారతదేశంలో పరిశ్రమలు ఎన్ని రకాలు ఉన్నాయి, పారిశ్రామిక తీర్మానాలు ఏంటి, పారిశ్రామిక విధానాలు ఏంటి, భారతదేశంలో ఒకే కాయలా పడినటువంటి పరిశ్రమలు అంటే దివాలా తీసినటువంటి పరిశ్రమలను మనం ఏ రకంగా ఆదుకోవాలి అనేటువంటి అంశాలను బడ్జెట్లో పారిశ్రామిక రంగానికి పరిస్థితి ఏ రకంగా ఉందో తెలుసుకుంటాము. అదేవిధంగా సేవా రంగము, భారతదేశంలో ముఖ్యంగా ఈ సేవా రంగానికి సంబంధించినవి రియల్ ఎస్టేట్ కావచ్చు, రక్షణ కావచ్చు, స్టాక్ మార్కెట్, అన్ని అంశాలను సేవా రంగంలో మనం ప్రస్తావించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ భారతదేశ జీడిపిలో వ్యవసాయ రంగం యొక్క పరిస్థితి ఉంది, పారిశ్రామిక రంగం యొక్క పరిస్థితి ఉంది, వ్యవసాయ రంగం యొక్క పరిస్థితి ఉంది, ఇలాంటి అంశాలను గత కోవిడ్ కాలంలో ఏ రంగాలలో వృద్ధి సాధించారు, ఇప్పుడు ఏ రంగాలలో ఒకే వృద్ధి సాధించడం జరుగుతుంది, అట్లాంటి అంశాలను క్షుణ్ణంగా నేర్చుకుంటాం. వీటి అనుబంధంగా స్టాక్ మార్కెట్ అంటే ఏమి, సెబీ అంటే ఏమి, ఐఆర్డీ అంటే ఏమి, ఇట్లాంటి అంశాలను కూడా ఈ రంగాలకు అనుబంధంగా చదువుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అది ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక్కొక్క చాప్టర్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే జాతీయ ఆదాయం అనేటువంటి అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. జాతీయ ఆదాయము ఎకానమీలో ప్రతి ఎగ్జామినేషన్కి సంబంధించి ఖచ్చితంగా అడుగుతున్నటువంటి చాప్టర్ ఏంటంటే జాతీయ ఆదాయము, నేషనల్ ఇన్కమ్ అనేటువంటి అంశాన్ని కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. అంటే జాతీయ ఆదాయాన్ని మనం ఏమైనా పిలుస్తామంటే నేషనల్ ఇన్కమ్ అంటాము. నేషనల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది ఎలా లెక్కిస్తారు, దీంట్లో సబ్ చాప్టర్స్ చూసి తర్వాత ఒక్కొక్క దాన్ని వివరించే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేషనల్ ఇన్కమ్ అనేటువంటి టాపిక్ మనకు అర్థం కావాలంటే ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ను, జాతీయ ఆదాయాన్ని ఎలా అంచనా వేస్తారు, ఎలా ఎస్టిమేట్ చేస్తారు అనేది నేర్చుకుంటాం. ఎలా అంచనా వేస్తారు అనేటువంటిది నేర్చుకుంటాము. అదేవిధంగా జాతీయ ఆదాయానికి సంబంధించిన అంచనా పద్ధతులు ఏమున్నాయి, ఎస్టిమేషన్ మెథడ్స్ ఏమున్నాయి, ఎస్టిమేషన్ మెథడ్స్ ఏ రకంగా తీసుకోవడం జరుగుతుంది అని నేర్చుకుంటాం. తర్వాత నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి, నేషనల్ ఇన్కమ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఉండడం జరుగుతుంది. అంటే భావనలు లైక్ ఎట్లాంటివంటే జీడిపి అంటే ఏంటి, అదేవిధంగా జిఎన్పి అంటే ఏంటి,
తర్వాత ఎన్డీపీ అంటే ఏంటి, ఎన్ఎంపీ అంటే ఏంటి, ఇట్లాంటి అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. తర్వాత నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ లో మనకు ప్రస్తుత ధరలు, ప్రెజెంట్ ఇయర్ ప్రస్తుత ధరలు, ఆ ప్రైస్ ఏ రకంగా ఉంటుంది, మరియు అదేవిధంగా మనకు స్థిర ధరలు అంటారు, స్థిర ధరలు వాటిని ఏ రకంగా మనం తీసుకోవడం జరుగుతుంది, కాన్స్టెంట్ ప్రైస్ ఎలా నేషనల్ ఇన్కమ్ క్యాల్కులేట్ చేస్తాం. తర్వాత నేషనల్ ఇన్కమ్ సంబంధించినటువంటి సిఎస్ఓ అనేటువంటిది ఏం చేస్తుంది, అదేవిధంగా ఎన్ఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓ ఏం చేస్తుంది, ఇట్లాంటి అంశాలను నేషనల్ ఇన్కమ్ లో మనం చదువుకునే ప్రయత్నం చేస్తాం. నేషనల్ ఇన్కమ్ సంబంధించి ముఖ్యంగా అంచనా ఎలా వేయడం జరుగుతుంది, ఎవరు మొదటిసారిగా అంచనా వేశారు, అలాంటి విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. మరొకసారి చూడండి, నేషనల్ ఇన్కమ్ లో మనం ఏం చదువుకోబోతున్నాం అంటే దాన్ని ఎలా అంచనా వేస్తారు, ఎవరు అంచనా వేశారు, తర్వాత దానికి పద్ధతులు ఏ రకంగా ఉన్నాయి, కాన్సెప్ట్స్ జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఏమున్నాయి, జీడిపి అంటే ఏమి, జిఎన్పి అంటే ఏమి, ఎన్డిపి అంటే ఏమి, ఎన్ఎన్పి అంటే ఏమి, వాటి యొక్క వివరణ తెలుసుకుంటాం, వాటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి, మరియు ప్రెజెంట్ ఇయర్ ప్రైజ్ ఎట్లా ఉంటుంది, తర్వాత కాన్స్టెంట్ ఇయర్ ప్రైజ్ ఎలా ఉంటుంది, తర్వాత సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్, వాటిని ఇటీవల ఏం పేరు మార్చారో వాటన్నింటిని కూడా నేర్చుకునే ప్రయత్నము చేద్దాం. మరియు ఇప్పుడు మనకు నేషనల్ ఇన్కమ్ ను మొట్టమొదటిసారిగా ఎవరు అంచనా వేశారు, ఎలా అంచనా వేశారు, ఏ రకంగా అంచనా వేశారు, దాని గురించి మాట్లాడాలి. నేషనల్ ఇన్కమ్ ఒక దేశం యొక్క ఆదాయం ఏ రకంగా రావడం జరుగుతుంది, ఎట్లా దాన్ని తీసుకోవాలనే ప్రయత్నం చేసినటువంటి, ఎలా అంచనా వేయాలనే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి, ఫస్ట్ పర్సన్, ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్ ను ఎస్టిమేట్ చేసినటువంటి ఫస్ట్ పర్సన్, దట్ పర్సన్ నేమ్ ఈజ్ దాదాభాయ్ నౌరోజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, దాదాభాయ్ నౌరోజీ అంటారు. ఈ పర్సన్ మొదటిసారిగా భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని, నేషనల్ ఇన్కమ్ ను ఎస్టిమేట్ వేయడం జరిగింది, అంచనా వేయడం జరిగింది. ఏ సంవత్సరంలో ఈయన నేషనల్ ఇన్కమ్ ను లెక్కించాడు అని అడిగితే ఆయన 1867 ఇయర్ ఈ పీరియడ్ లో మన నేషనల్ ఇన్కమ్ ను ఫస్ట్ పర్సన్. మన క్వశ్చన్ అడుగుతారంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని క్వశ్చన్ అడుగుతారు, దాదాభాయ్ నౌరోజీ. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ పర్సన్, ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా దాదాభాయ్ నౌరోజీ. ఏ ఇయర్ లో అని అడిగారు అనుకోండి, 1867 1868. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్థిక వ్యవస్థలో మనం ఒక సంవత్సరం గురించి మాట్లాడకూడదు, 2 సంవత్సరాలు మాట్లాడాలి. ఎందుకంటే ఏ ఆర్థిక సంవత్సరమైనా ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31 ఎండ్ అవుతుంది, కాబట్టి ఆ రకంగా 2 సంవత్సరాలను తీసుకుంటాం, కాబట్టి ఆ అంచనా వేసినటువంటి సంవత్సరం కూడా ఈ రకంగా తీసుకోవడం జరిగింది. ఈయన దాదాభాయ్ నౌరోజీ అంచనా వేస్తూ 1867 1868 నాటికి భారతదేశంలో ఉన్నటువంటి ఇన్కమ్ అంతా కూడా అక్కడ క్యాల్కులేట్ చేయగలిగాడు. ఎస్టిమేషన్ వేసి ఏమని చెప్పాడంటే, భారతదేశం యొక్క ఆదాయము 320 కోట్లు ఉంది, 320 క్రోర్స్ ఉంది నేషనల్ ఇన్కమ్ ఎప్పటికీ 1867 1868 నాటికి ఇంత ఉంది అని ఆయన చెప్పగలిగాడు. అయితే ఆయన అంచనా వేసినట్టు, ఆయన లెక్కించినట్లు, ఆయన 20 కోట్లు ఉంది అని చెప్పినట్లు మనకు ఎలా తెలుస్తుందంటే, అతను ఒక గ్రంథాన్ని రచించాడు, ఒక బుక్ రచించాడు, ఆ బుక్ లో ఈ అంశాలన్నీ పొందుపరచబడ్డాయి. దాదాభాయ్ నౌరోజీ ఇంపార్టెంట్ బుక్ ఏమని అడిగితే, దట్ బుక్ నేమ్ ఈస్ పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. దిస్ ఇస్ ద బుక్ ఆఫ్ దాదాభాయ్ నౌరోజీ. చాలా సార్లు ఈ బిట్ ఎగ్జామినేషన్ లో అడగడం జరిగింది. ఏమని అడిగారు, ద
దాదాపై నవరోజీ జాతి ఆధారం గురించి చర్చించినటువంటి గ్రంథం ఏది అని అడిగాడు. పావర్టీ గురించి మాట్లాడే గ్రంథం కూడా ఇది. పావర్టీ అన్ బ్రిటిష్ రూల్, అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. అంటే పావర్టీ పేదరికము ఏ రకంగా ఉంది, ఎవరి పీరియడ్లో అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అని చెప్పడం జరిగింది ఈ గ్రంథంలో. ఈ యొక్క జాతీయ ఆదాయానికి సంబంధించిన లెక్కించిన అంచనాలను ఆయన పొందుపరచడం జరిగింది. అంతేకాక దాదాపై నవరోజు అనగానే మనకు ఈ ఒక్క విషయమే కాదు, ఇంకొక పాయింట్ కూడా గుర్తుకు రావాలి. ఏంటి అంటే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడమే కాకుండా భారతదేశంలో జనాభాను లెక్కించిన మొట్టమొదటి వ్యక్తి, భారతదేశ పాపులేషన్ క్యాలకులేట్ చేసిన ఫస్ట్ పర్సన్ కూడా ఎవరున్నారంటే దాదాబాయి నవరోజీ గుర్తించుకోవాలి. అంతేకాక దాదాబాయి నవరోజీ మరొక ముఖ్యంగా ఒక అంశాన్ని గురించి చర్చిస్తాడు. ఏమని చర్చిస్తాడంటే భారతదేశంలో ఉండేటువంటి సంపద, భారతదేశంలో ఉండేటువంటి మొత్తం ఆస్తి అంతా కూడా ఎక్కడికి వెళ్ళడం జరిగింది, బ్రిటిష్కు వెళ్ళడం జరిగింది అని చెప్పేసి ఒక విధానాన్ని, ఒక పాలసీని చెప్పడం జరుగుతుంది. అంటే ఇండియాలో ఉండేటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా, ఆస్తులన్నీ కూడా, సంపద అంతా కూడా బ్రిటిష్కు తరలిపోయింది, ఎవరి పీరియడ్లో, బ్రిటిష్ కాలంలో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలా చెప్తే బాగుండదు కాబట్టి దానికి ఒక పదాన్ని వాడాడు. దట్ నేమ్ ఈస్ డ్రెయిన్ థియరీ అంటారు. డ్రెయిన్ థియరీ అంటే అర్థం ఏంటి అని ఒకసారి పెట్టి అడిగాడు. డ్రెయిన్ థియరీ అంటే అర్థం ఏంటి అంటే భారతదేశం యొక్క సంపద బ్రిటిష్కి తరలిపోయింది అన్న వ్యక్తి ఎవరు అన్నా కూడా దాదాబాయి నవరోజీ. కాబట్టి వన్స్ అగైన్ ఒకసారి చూడండి, దాదాబాయి నవరోజీ అనగానే భారతదేశం యొక్క నేషనల్ ఇన్కమ్ను ఎస్టిమేట్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఎప్పుడు ఎస్టిమేట్ వేయడం జరిగింది, 1867-68లో లెక్కించడం జరిగింది. ఆయన లెక్కించినప్పుడు భారతదేశం యొక్క జాతీయ ఆదాయం ఎంత ఉంది అని సూచించాడంటే 320 crores ఉంది అని చెప్పడం జరిగింది. అంతేకాక దాదాబాయి నవరోజీ అంశాలను ఎక్కడ పొందుపరిచాడు, ఏ గ్రంథాన్ని రచించాడు అంటే పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఎగ్జాక్ట్గా ఈ బిట్ అడుగుతుంటాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే అన్ బ్రిటిష్ రూల్ పావర్టీ ఇన్ ఇండియా కూడా ఇస్తాడు, లేదా ఇన్ ఇండియా పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ అని ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాక దాదాబాయి నవరోజీ భారతదేశంలో జనాభాను పాపులేషన్ లెక్కించిన ఫస్ట్ పర్సన్, నేషనల్ ఇన్కమ్ లెక్కించిన ఫస్ట్ పర్సన్ ఇతనే, జనాభాను లెక్కించిన ఫస్ట్ పర్సన్ కూడా ఇతనే. అదేవిధంగా ఇతను భారతదేశంలో బ్రిటిష్ వారు ఏ రకంగా దోచుకున్నారడానికి ఒక థియరీని కూడా ప్రతిపాదించాడు. దట్ థియరీ నేమ్ ఈస్ డ్రెయిన్ థియరీ అంటారు. ఈ డ్రెయిన్ థియరీ అంటే అర్థం ఏంటి అని క్వశ్చన్ అడిగితే భారతదేశంలోని సంపద బ్రిటిష్కు తరలిపోయింది అన్న వ్యక్తి ఎవరు, దాదాబాయి నవరోజీ. ఇలా జాతీయ ఆదాయాన్ని, నేషనల్ ఇన్కమ్ను లెక్కించినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. ఇతని తర్వాత భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని, నేషనల్ ఇన్కమ్ను చాలామంది ఫారినర్స్ ఎస్టిమేట్ వేయడం జరిగింది. బట్ అది మనకు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇతను లెక్కించింది కరెక్ట్ కాదు, ఇది ఒక సైంటిఫిక్ మెథడ్ కాదు, ఇతన్ని ఒక శాస్త్రీయ బద్ధమైనటువంటి పద్ధతిలో లెక్కించలేదు అని చెప్పి ఇండియా యొక్క నేషనల్ ఇన్కమ్ను ఒక సైంటిఫిక్ మెథడ్లో లెక్కించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఒక VKRV రావు అంటారు. VKRV రావు చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. నేషనల్ ఇన్కమ్ను ఎస్టిమేషన్ వేసిన ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే దాదాబాయి నవరోజీ రాయాలి. అట్లా కాకుండా సైంటిఫిక్ మెథడ్లో భారతదేశ జాతీయ ఆదాయం లెక్కించిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే VKRV రావు రావాలి. VKRV రావు, VKRV రావు ఒకసారి ఫుల్ ఫామ్ కూడా అడుగుతాడు. వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ VKRV రావు అనే ప్రశ్న అడగవచ్చు. విజయేంద్ర కస్తూరి రంగ వరదరాజన్ రావు అంట. విజయేంద్ర కస్తూరి రంగ వరదరాజన్ రావు అనే అతని పేరు. ఇతను ఏ సంవత్సరంలో నేషనల్ ఇన్కమ్ను లెక్కించాలనుకున్నాడు, ఒక సైంటిఫిక్ మెథడ్లో లెక్కించాలనుకున్నాడంటే
1931-32 పీరియడ్ లో జాతీయ ఆదాయాన్ని లెక్కించడం మొదలుపెట్టాడు. భారతదేశ జాతీయ ఆదాయాన్ని దాదాపు 9 రోజులు లెక్కించింది 1867-68. ఇతను లెక్కించింది 1931-32. ఇతను లెక్కించినది శాస్త్రీయబద్ధమైనది కాదు, సైంటిఫిక్ మెథడ్ కాదని చెప్పి ఇతను ఒక సైంటిఫిక్ మెథడ్లో లెక్కించే ప్రయత్నం చేశాడు. చాలా మంది అన్నారు, ఏంటి సార్ మీరు లెక్కించేటువంటి సైంటిఫిక్ మెథడ్ ఏంటి అంటే, ఆయన దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు భారతదేశాన్ని రెండు రంగాలుగా విభజించారు, రెండు సెక్టార్స్గా విభజించడం జరిగింది. రెండు రంగాలుగా విభజించుకున్నాడు. ఆ రెండు రంగాల్లో ఒకటి ఏంటి అంటే, ఆయన విభజించినటువంటి రంగము వ్యవసాయ రంగము, వ్యవసాయ రంగము. అదేవిధంగా మరొక రంగం ఏంటంటే కార్పొరేట్ రంగము అని చెప్పేసి విభజించుకోవడం జరిగింది. అంటే దాదాభాయ్ నవరోజీ జాతీయాన్ని లెక్కించేటప్పుడు ఎటువంటి రంగాలు లేవు, ఆయనకు వచ్చినటువంటి పద్ధతుల్లో లెక్కించడం జరిగింది. బట్ వీకే ఆర్మీలో లెక్కించేటప్పుడు మాత్రము భారతదేశ జాతీయాన్ని లెక్కించేటప్పుడు రెండు రంగాలుగా విభజించాడు. ఒకటి వ్యవసాయ రంగం అని, రెండు కార్పొరేట్ రంగం అని విభజించుకోవడం జరిగింది. ఇలా విభజించుకున్నాడు కాబట్టే ఇతను లెక్కించిన విధానం ప్రాసెస్ ఈ సైంటిఫిక్ మెథడ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇతను రచించినట్టే ఆయన కూడా కొన్ని బుక్స్ రచించడం జరిగింది. అవి కూడా నేషనల్ ఇన్కమ్ బేస్ చేసుకుని చాలా సింపుల్ బుక్స్ రచించడం జరిగింది. వికే ఆర్వి రావు రచించినటువంటి బుక్స్ ఏంటి అని అడిగితే, జాగ్రత్తగా చూడండి, ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అన్నాడు. ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అన్నాడు. ఇండియాస్ నేషనల్ ఇన్కమ్, ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ ఎంత సింపుల్ అంటే, ఎవరి కాలంలో ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ ఇది? బ్రిటిష్ కాలం కాబట్టి బ్రిటిష్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అనే గ్రంథాన్ని రచించారు. బ్రిటిష్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అనే గ్రంథాన్ని ఎవరు రచించడం జరిగింది? వికే ఆర్వి రావు రచించడం జరిగింది. ఇతను ఏం రాశాడు, అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, పావర్టీ గురించి మాట్లాడడం జరిగింది. ఈ రకంగా మన దేశంలో జాతీయ ఆదాయాన్ని ప్రధానంగా లెక్కించినప్పుడు, ఎస్టిమేషన్ వేసే పరిస్థితులు అన్నప్పుడు ఇద్దరు పేర్లు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఒకరు దాదాభాయ్ నవరోజీ, మరొకరు వికే ఆర్వి రావు. మొట్టమొదటి వ్యక్తి అనే పదం వాడితే దాదాభాయ్ నవరోజీ. శాస్త్రీయ పద్ధతిలో సైంటిఫిక్ మెథడ్ లో ఫస్ట్ పద్ధతి పర్సన్ ఎవరంటే వికే ఆర్వి రావు. ఏమని చెప్పుకున్నాం వికే ఆర్వి రావు అంటే, విజేంద్ర కస్తూరి రంగ వరదరాజన్ రావు అని చెప్పుకోవడము జరిగింది. ఇతని సంవత్సరం ఉన్నప్పుడు 67-68 గుర్తుకు రావాలి, ఇతని సంవత్సరం ఉన్నప్పుడు 31-32 గుర్తుకు రావాలి. ఒకటికి రెండు సార్లు మీరు చదవగలిగితే దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. ఇతని బుక్ ఏంటి, అతని బుక్ ఏంటి, ఏ సంవత్సరము అతని, ఏ సంవత్సరము ఎందుకు అతని మెథడ్ని సైంటిఫిక్ మెథడ్ అన్నారు అంటే, భారతదేశ జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒకటి వ్యవసాయ రంగం గాను, మరొకటి కార్పొరేట్ రంగం గాను విభజించి లెక్కించడం జరిగింది కాబట్టి అతని సైంటిఫిక్ మెథడ్ అని చెప్పుకోవడం జరిగింది. అయితే ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో నేషనల్ ఇన్కమ్ను లెక్కించారు. ఎప్పుడు లెక్కించారు, ఇది బిఫోర్ ఇండిపెండెన్సే, ఇది బిఫోర్ ఇండిపెండెన్సే. అయితే మనకు జాతీయ ఆదాయాన్ని వీళ్ళు లెక్కిస్తున్నటువంటి పరిస్థితి తర్వాత మనకు ఇండిపెండెన్స్ రావడం జరిగింది. ఎప్పుడు భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది అని మనకు అడిగితే, ఎప్పుడు మనకు ఇండిపెండెన్స్ వచ్చింది, 1947లో ఇండిపెండెన్స్ రావడం జరిగింది. అంటే భారతదేశము బ్రిటిష్ వాళ్ళ నుండి మనకు స్వేచ్ఛ రావడం జరిగింది. ఈ పరిస్థితుల్లో 1947 తర్వాత 1949లో ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ ఇన్కమ్ను ఎస్టిమేట్ వేయడానికి, జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి, ఎలా లెక్కించాలో తెలుసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వెరీ ఇంపార్టెంట్ వన్. స్వాతంత్రం రాకముందు జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వారు ఎవరో అడిగితే, ఒకటి దాదాభాయ్ నవరోజీ, మరి విధంగా వికే ఆర్వి రావు గుర్తుపెట్టుకోమని చెప్పారు. చాలా మంది విదేశీ లెక్కించారు, బట్ మనం అంత నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే చాలు. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి భారత ప్రభుత్వం
ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎప్పుడు ఏర్పాటు చేసింది? 1949 లో ఏర్పాటు చేసింది. ఆ కమిటీని ఏమంటారంటే నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీ అంటారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వన్. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీ భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని ఎస్టిమేట్ వేయడానికి ఒక కమిటీ. ఎలా ఎస్టిమేట్ వేయాలి, ఎలా అంచనా వేయాలి అని ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఎప్పుడైనా చూడండి, కమిటీ ఉంది అంటే అందులో ఎవరుంటారు? సభ్యులు ఉండడం జరుగుతుంది. ఈ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీలో ముగ్గురు సభ్యులను నియమించారు. మొదటి వ్యక్తి ఎవరంటే పిసి మహల్నోబిస్. పిసి మహల్నోబిస్ చాలాసార్లు ఇక్కడ బిట్టడిన సందర్భం ఉంది. రెండో వ్యక్తి ఎవరంటే వికే ఆర్వి రావు. వికే ఆర్వి రావు ఆల్రెడీ ఇతనికి అనుభవం ఉంది కాబట్టి ఇతన్ని కూడా తీసుకోవడం జరిగింది. మూడో వ్యక్తి ఎవరంటే డిఆర్ గాడ్గిల్. డిఆర్ గాడ్గిల్ ఈ ముగ్గురు నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీలో సభ్యులు. ఎప్పుడు నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది? 1947 లో ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేయడం జరిగింది? భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా లెక్కించాలి అనే ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అధ్యక్షులుగా ఒక వ్యక్తిని నియమించారు. ఎందుకో కమిటీ అంటే కంపల్సరిగా ఒకడు అధ్యక్షులు ఉంటారు కాబట్టి ఈ ముగ్గురులో ఒకరిని అధ్యక్షులుగా నియమించారు. ఆయనే పిసి మహల్నోబిస్. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారు అని అడిగినప్పుడు పిసి మహల్నోబిస్ అని చెప్పారు. పిసి మహల్నోబిస్ చాలాసార్లు కొన్ని ఎగ్జామ్స్ ఏం చేస్తారంటే ఫుల్ ఫామ్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. చాలా నేర్చుకుని ఉంటారు, బట్ సింపుల్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పిసి అంటారు. పిసిను అంటే ఏంటి, వికే ఆర్వి రావు అంటే ఏంటి, డిఆర్ అంటే ఏమి అడిగిన సందర్భంలో ప్రశాంత్ చక్ర మహల్నోబిస్ అంటారు, విజయేంద్ర కస్తూరి రంగ వరదరాజన్ రావు అంటారు, ధనుంజయ రామచంద్ర గాడ్గిల్ అంటారు. ఎందుకంటే భారతదేశానికి చాలా సర్వీస్ చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి పూర్తిగా నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకుంది. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీ ముగ్గురు సభ్యులను ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళకు సలహాదారులుగా మరొక ముగ్గురిని ఏర్పాటు చేసింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు కమిటీ సభ్యులు, తర్వాత వీళ్ళు సలహాదారులు. ఎంతమంది సలహాదారులు ఉన్నారు? ముగ్గురు సలహాదారులు ఉన్నారు దీనికి. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీకి ముగ్గురు సలహాదారులలో మొదటి వ్యక్తి ఎవరంటే సైమన్ కూజునెట్స్. సైమన్ కూజునెట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇతని పేరు చాలాసార్లు మనం రావడం జరుగుతుంది. మరియు డ్రిక్సన్ మరియు ఎస్టోన్ ఈ ముగ్గురు నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీకి అడ్వైజర్స్ సలహాదారులు. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీ సభ్యులు ఎవరంటే ముగ్గురు, మహల్నోబిస్, వికే ఆర్వి రావు, డిఆర్ గాడ్గిల్. సలహాదారులు ఎవరంటే సైమన్ కూజునెట్స్, డ్రిక్సన్, ఎస్టోన్ అని పిలుస్తారు. ఇందులో ఇతని గురించి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి ఉంది. ఎందుకు అంటే ఈ నేషనల్ ఇన్కమ్ అనే పదం ఉంది కదా, నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం అనే పదాన్ని వాడినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ఇతనికి పేరు కదా. మనం ఇప్పటి వరకు చదువుతున్న నేషనల్ ఇన్కమ్ బట్ ఆ వర్డ్ ఎవరు మొదటిసారిగా వాడారంటే సైమన్ కూజునెట్స్ మొదటిసారిగా వాడడం జరిగింది. అందుకే ఇతని పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సైమన్ కూజునెట్స్ ఇంట్రడ్యూస్డ్ ద వర్డ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి కమిటీ ఏర్పాటు చేస్తే కమిటీ ఏం చేస్తుంది, ఎలా ఎస్టిమేట్ వేయాలి, ఏ రకంగా ఎస్టిమేట్ వేయాలి అని వీళ్ళ ప్రయత్నం జరుగుతుంది. వీళ్ళ ప్రయత్నం జరుగుతూ ఉండగానే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే 1950లో ఒక సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్ను భారత ప్రభుత్వము ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే 1950లో ఏర్పాటు చేసింది. మరి వెంటనే ఇంకొకటి ఏమి ఏర్పాటు చేయడం జరిగింది అంటే సిఎస్ఓ అనే